హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు ఎంతో టేస్టీ టేస్టీ పండుమిరపకాయ నిల్వ పచ్చడిని ఎంతో ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తాను. దీనికోసం నేను ఒక 1/2 కేజీ పండుమిరపకాయలను తీసుకుని వాటిని శుభ్రంగా కడిగి వాటికి ఉండే తొడుమలను తీసేసి వీటిని శుభ్రంగా ఆరబెట్టుకోవాలి. ఇవి పూర్తిగా ఆరిన తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని అందులో 1/2 టీ స్పూన్ మెంతులు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు వేసి రెండింటిని దోరగా ఫ్రై చేసుకుని గ్యాస్ ఆఫ్ చేసుకుని వీటిని చల్లారనివ్వాలి. ఇవి చల్లారేలోపు మనం కట్ చేసి ఉంచుకున్న పండుమిరపకాయ ముక్కల్ని ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో వేసుకోవాలి. పండుమిరపకాయ ముక్కలు వేసిన తర్వాత ఇందులో 50 గ్రాములు చింతపండు వేసుకోవాలి. 1/2 కేజీ పండుమిరపకాయ ముక్కలకి 50 గ్రాములు చింతపండు అయితే సరిపోతుంది. తర్వాత ఇందులో 1 చిన్న వెల్లుల్లిపాయని ఇలా గుళ్ళు కింద ఒలుచుకుని వేసుకోవాలి. అలాగే ఇందులో 2 టేబుల్ స్పూన్ల రాళ్ల ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొద్దిగా పలుకుగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఒక పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న ఆవాలు మెంతుల్ని ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్ని మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న పండుమిరపకాయ మిశ్రమంలో వేసుకుని మొత్తం అంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. మొత్తం బాగా కలిపిన తర్వాత ఈ పండుమిరపకాయ మిశ్రమాన్ని ఇలా ఒక గాజు సీసాలో పెట్టుకుని 3 రోజులు పక్కన ఉంచుకోవాలి. 3 రోజులు అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుని దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పచ్చడి కొద్దిగానే పట్టుకున్నాం కాబట్టి దీన్ని ఇప్పుడే వెంటనే తాళింపు పెట్టేసుకుంటున్నాను మొత్తం అంతా. మీరు ఎక్కువగా పచ్చడి పట్టుకుంటే మీకు కావాల్సినంత ఎప్పటికప్పుడు తీసుకుని తాళింపు పెట్టుకోవచ్చు. మిగిలిన దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇది కలర్ మారకుండా సంవత్సరం వరకు ఫ్రెష్గా ఉంటుంది. పండుమిరపకాయ పచ్చడి తాళింపు పెట్టడం కోసం గ్యాస్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని అందులో 1/4 కప్పు ఆయిల్ పోసుకుని అది కొద్దిగా వేడైన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 10-15 వెల్లుల్లి రేకల్ని ఇలా చిదగొట్టి వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న 2 ఎండుమిర్చి కూడా వేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల కరివేపాకు వేసుకుని దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకుని అది బాగా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని ఈ ఆయిల్ని చల్లారనివ్వాలి. ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత తాలింపుని పండుమిరపకాయ పచ్చళ్ళలో వేసుకుని మొత్తం అంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఈ పచ్చడిని ఒక గాజు సీసాలో పెట్టుకుంటే చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఈ పండుమిరపకాయ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇడ్లీ దోశల్లో కూడా ఈ పండుమిరపకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.